వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ ఏపీ కూటమి ఎమ్మెల్యేల భేటీ, టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఎన్నిక. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు, మంత్రి పదవుల కోసం లాబీయింగ్. కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్కి హోంశాఖ సహాయ మంత్రిగా ఛాన్స్. టీచర్ల బదిలీలో బొత్స అవినీతి, తేల్చండి. సిఐడికి వర్గా, రామయ్య ఫిర్యాదు. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందే, అధికారులకు రేవంత్ ఆదేశాలు. కేసినేని నాని సంచలన నిర్ణయం, ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై. ఏపీలో ఎన్నికల హింసపై సిట్ రిపోర్ట్, పోలీసుల తీరును తప్పుబట్టిన నివేదిక. ఉత్కంఠ పోరులో సౌత్ ఆఫ్రికా విన్, 4 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమి. ఇవాళ ఏపీలో టీడీపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం జరగనుంది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ ఈ భేటీలో నిర్వహిస్తారు. ఉదయం 9:30 గంటలకు ఎమ్మెల్యేలందరూ సమావేశమవుతారు. ఈ మీటింగ్కు టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరవుతారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. సీఎంగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించే అవకాశం ఉంది. అనంతరం చంద్రబాబును ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అనంతరం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని కలిసి తీర్మాన ప్రతిని అందించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం దగ్గర కేసరపల్లిలోని ఐటీ పార్క్ దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధమవుతోంది. వీఐపీలు పెద్ద సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు రమేష్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రమేష్ చెప్పండి. లక్ష్మి, ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎన్డీఏ తరఫున, అంటే టీడీపీ, బీజేపీ, జనసేన తరఫున ఎన్నికైన వంటి ఎమ్మెల్యేలు ఈరోజు విజయవాడలో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని శాసనసభ పక్ష నేతగా ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం చంద్రబాబు నాయుడు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశం అవుతారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని చంద్రబాబు నాయుడు అబ్దుల్ నజీర్ ను కోరనున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి 164 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. దీంతో టీడీపీ కూటమి సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.
ఇక ప్రధానంగా బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నటువంటి నేపథ్యంలో మూడు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ రోజు ఉదయం 9:30 సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తారు. దీనికి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆమోదం తెలుపుతారు. ఇక రేపు చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రముఖులందరూ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతూ ఉన్నారు. మొత్తంగా ఏపీలో కొత్తగా టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ఎన్డీఏ పక్షాల సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోవడంతో పాటు గవర్నర్ ని కలవడం, రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాటు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. లక్ష్మి. రేపు కేసరపల్లి ఐటీ పార్క్ ప్రాంగణంలో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వీఐపీలు పెద్ద సంఖ్యలో హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై విజయవాడలోని సీఎస్ క్యాంప్ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్షించారు. పర్యటన వివరాలను వెల్లడించారు. ప్రధాని రేపు ఉదయం 8:20 ఢిల్లీ నుండి విమానంలో బయలుదేరి 10:40 గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ఉదయం 10:55 సమీపంలోని ఐటీ పార్క్ ప్రాంగణానికి చేరుకుని ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:40 గన్నవరం విమానాశ్రయం చేరుకుని 12:45 విమానంలో భువనేశ్వర్ వెళ్లనున్నారు. ప్రధాని పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ఇందుకు సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లన్నీ పటిష్టంగా చేయాలని స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో రేపు జరగనున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్ల పనులను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్షించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కేబినెట్ బెర్తులపై చర్చ జోరందుకుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 164 స్థానాలు గెలుచుకుంది. కూటమి భారీ విజయం అందుకుందని నేతలు ఆనందంలో ఉన్నా కేబినెట్ బెర్తులు ఎవరికి కేటాయిస్తారో అనే ఉత్కంఠ నెలకొంది. 3 పార్టీల నేతలకు పదవుల పంపకం చేయాల్సి ఉండడంతో ఈసారి కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో కేబినెట్ హోదాలు ఎవరికి దక్కబోతున్నాయి? ఈ 3 పార్టీలు కేబినెట్ హోదాలు సరిసమానంగా పంచుకుంటారా? ఇప్పటికే పార్టీల్లో చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీలో అయితే ఇప్పటికే కేబినెట్ హోదాల కోసం ప్రస్తుతం ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయవాడలో ఉండే పరిస్థితి కనబడుతుంది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి గెలిచిన 21 ఎమ్మెల్యేల్లో కొంతమంది వ్యక్తులు కేబినెట్ హోదా కావాలి అంటూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే బీజేపీలో కూడా పురంధేశ్వరి దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి కేబినెట్ హోదాలు ఎవరికి వస్తే బాగుంటుంది అంటూ కూడా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్న పరిస్థితి కనబడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో మొదటగా మనం మాట్లాడదాం. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి ఎంతో సీనియర్ నేతగా ఉంటూ 6 ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు నాయుడుతో అనుక్షణం వెంటనే ఉంటూ రాజకీయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన రీతిలో ఒక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అచ్చెన్నాయుడు. అచ్చెన్నాయుడికి ఈసారి టీడీపీ అధిష్టానం నుంచి ఆంధ్రప్రదేశ్లో మినిస్ట్రీ హోదా వస్తుందా? సెంటర్లో రామ్మోహన్ నాయుడికి కేబినెట్ హోదా వచ్చినప్పటికీ స్టేట్లో కేబినెట్ హోదా అచ్చెన్నాయుడికి ఇచ్చే అవకాశం ఉందా? ఈసారి అచ్చెన్నాయుడికి కేబినెట్ హోదా దక్కపోతే స్పీకర్గా అచ్చెన్నాయుడికి ఇచ్చే అవకాశం ఉందా? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. చాలా ఉత్కంఠంగా కూడా రోజురోజుకు మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడికి ఇవ్వకపోతే పల్లాసా నుంచి గౌతి శిరీషాకి అయితే మహిళా కోటాలో కేబినెట్ హోదా వచ్చే అవకాశం ఉన్నది అంటూ కూడా తెలుస్తుంది. విజయనగరం జిల్లా అంటే ఒక కింగ్ మేకర్గా రాష్ట్ర రాజకీయాలని ఒకేసారి ఆయన ఒకేసారి షేక్ చేసే బొచ్చ సత్యనారాయణ, ఈ బొచ్చ సత్యనారాయణను ఓడించి చీపురుపల్లిలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కిమిడి కళా వెంకట్రావుకి, మాజీ మినిస్టర్ని బొచ్చ సత్యనారాయణని ఓడించినందుకు కళా వెంకట్రావుకి కేబినెట్ హోదా దక్కే అవకాశం ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. అదే మరోవైపు రెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ దృష్టిలో అయితే లోకం మాధవికి అయితే అవకాశం ఉండొచ్చు, కేబినెట్లో అవకాశం ఉండొచ్చు, మహిళా కోటాలో అవకాశం ఉండొచ్చు అంటూ కూడా తెలుస్తుంది. కేవలం విజయనగరం జిల్లాలో అయితే కిమిడి కళా వెంకట్రావు ఇచ్చే అవకాశం ఉన్నదని టీడీపీ నుంచి తెలుస్తుంది. జనసేన నుంచి అయితే లోకం మాధవికి ఇచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు విశాఖపట్నంలో గాజువాక నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా శ్రీనివాస్, ఒకవైపు భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. వీళ్ళిద్దరూ కూడా కేబినెట్ హోదాల కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గంటా శ్రీనివాస్ ఏ రోజు బయటికి రాకుండా, పార్టీ కార్యక్రమంలో ఏ రోజు పాల్గొనకుండా, వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకుల్ని, కార్యకర్తలను అరెస్ట్ చేసే సమయంలో ఏ రోజు ప్రశ్నించలేకపోయారు అంటూ కూడా గంటాపై టీడీపీలో, టీడీపీ అధిష్టానంలో చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్కి కానీ గంటాపై పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. గంటాకి మినిస్ట్రీ అవకాశం వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అంటూ కూడా తెలుస్తుంది. స్టేట్లో మెజార్టీలో, 1 మెజార్టీలో పల్లా శ్రీనివాస్ నిలిచారు. లోకేష్ కూడా గతంలో అయితే పల్లాకి కేబినెట్ హోదా ఇస్తారంటూ కూడా పల్లా వరకు చెప్పే పరిస్థితి కనబడింది. అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ జనసేన పార్టీలోకి రాకముందు పవన్ కళ్యాణ్ దగ్గర ఒక మాట తీసుకొని వచ్చారు, మినిస్ట్రీ పదవి ఇస్తారంటూ ఆ యొక్క కమిట్మెంట్ తోటే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. జనసేన పార్టీ నుంచి కేబినెట్ హోదా కొనతాలకు వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న పాత్రుడు గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు, మంత్రిగా పనిచేసే అనుభవం ఉంది, సీనియర్ నేత. ఎన్టీఆర్ కాలం నుంచి కూడా చాలా వరకు ఒడిదుడుకులన్నీ టీడీపీ పార్టీలో చూసిన వ్యక్తికి ఈసారి కేబినెట్ హోదాలో చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తారా?
మరోవైపు పాయకరావుపేటలో సీనియర్ మహిళా నాయకురాలు వంగల్పూడి అనిత అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని అయితే చాలా వరకు డిఫెన్స్ చేస్తూ ప్రతి ఒక్క మాటకి కూడా తనదైన రీతిలోనే మాటల్లో ఫైర్గా ఉంటూ పార్టీని కాపాడుకొని వచ్చిన వంగల్పూడి అనితకి అయితే క్యాబినెట్ హోదా ఇచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. ఇది ఉత్తరాంధ్రలో క్యాబినెట్ హై టెన్షన్లో ఉన్న నాయకులు జాబితా. అయితే అధిష్టానాల్లో నాయకులు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు, సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రివర్గం ఎవరు అంటూ కూడా ఇంకా హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. ఇది ప్రస్తుతం అప్డేట్స్. కెమెరామెన్ శివమూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆ పార్టీ ముఖ్య నేతలు కలిశారు. తన క్యాంప్ కార్యాలయంలో ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కలిశారు. నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలపై చర్చించారు. అలాగే పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు జగన్. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలు ఫలితాలు వచ్చాక వరుసగా జగన్ను కలుస్తున్నారు. గత 4 రోజుల నుంచి ప్రతిరోజు కొంతమంది అభ్యర్థులు వచ్చి జగన్ను కలుస్తున్నారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ జరుగుతోంది. ఓటమికి దారితీసిన పరిస్థితులు, ఇంతటి దారుణమైన ఫలితాలు ఎందుకు వచ్చాయి అనే దానిపై విశ్లేషణ చేసుకుంటున్నారు. వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఘోర పరాజయం చెందడం, భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థులు గెలవడం, వీటన్నింటికీ కారణాలు ఏంటి అనే అంశంపై జగన్ నుంచి నేతలు తెలుసుకుంటున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన రాజకీయ ప్రస్థానం ముగిసిందని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి ఎన్నికల్లో సొంత తమ్ముడి చేతిలో ఘోరంగా ఓడిపోయారు కేశినేని నాని. ఈ నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటన చేశారు. ఇక రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని తెలిపారు. 2 పర్యాయాలు విజయవాడ ఎంపీగా ప్రజలకు సేవ చేయడాన్ని తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తానని కేశినేని నాని తెలిపారు. విజయవాడ ప్రజల స్థైర్యం, వారి దృఢ సంకల్పం నాకు స్ఫూర్తినిస్తాయని కేశినేని అన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నప్పటికీ విజయవాడపై తన అంకిత భావం బలంగానే ఉంటుందని చెప్పారు. విజయవాడ అభివృద్ధికి తాను చేయగలిగినంత సాయం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పుడు తన జీవితంలో మరొక అధ్యాయం మొదలవుతుందన్నారు. ఎంతో విలువైన జ్ఞాపకాలను, అమూల్యమైన అనుభవాలను తనతో తీసుకువెళ్తున్నానని నాని అన్నారు. విజయవాడ అభివృద్ధి కోసం పరితపించే కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 15లోగా తెలంగాణలో రైతులకు 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయం సహాయకార చేకలతో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారాయన. 2 లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. బ్యాంకర్ల నుంచి పూర్తి స్థాయిలో రైతుల రుణాల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలన్నారు. రుణమాఫీకి అవసరమైన వ్యయాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్దేశించారు. కటాఫ్ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీకి విధి విధానాలను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల సమీకరణ, కటాఫ్ తేదీ,
కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రుణగ్రహీతల విషయంలో ఏం చేయాలి తదితర అంశాలపైన ఈ సందర్భంగా సమాలోచనలు చేశారు. రైతు భరోసా, పంటల బీమా తదితర అంశాలపైన చర్చించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై నివేదిక సమర్పించింది సీట్. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై 2 వాల్యూమ్లలో 264 పేజీలతో పూర్తి స్థాయి నివేదికను సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఏపీ డీజీపీకి సమర్పించారు. తాము గుర్తించిన అంశాలతో పాటు తాము తీసుకున్న చర్యలను నివేదికలో పేర్కొన్నారు. మొదటి వాల్యూమ్లో 9 చాప్టర్లలో తమ అబ్జర్వేషన్లను ఉంచిన సిట్ 2వ చాప్టర్లో వివిధ కేసులకు సంబంధించిన తమ ఫైండింగ్లను ఎఫ్ఐఆర్ల వారీగా వివరించింది. పల్నాడు జిల్లాలో కేసుల నమోదు నుంచి విచారణ వరకు పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదు. నిందితుల్ని ప్రశ్నించకపోవడంతో పాటు వారిపై సరైన సెక్షన్లు కూడా నమోదు చేయలేదు. కేసుల్లో నిందితుల్ని ఎఫ్ఐఆర్లో అగాంతకులుగా నమోదు చేయటం సరైంది కాదని, నిందితులు తెలిసినప్పటికీ వారిని అరెస్ట్ చేయలేదని సిట్ పేర్కొంది. ఈ కేసుల దర్యాప్తును నిందితులకు శిక్ష పడేంత వరకు జిల్లా ఎస్పీలు, రేంజ్ డీఐజీలను పర్యవేక్షించాలని సూచించింది. పల్నాడులో 192, తిరుపతిలో 20, అనంతలో 527 మందిని ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉందని సిట్ తెలిపింది. ఎఫ్ఐఆర్ ప్రకారంగా మొత్తంగా 1432 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉంటే వారిలో 1245 మందిని గుర్తించామని తెలిపింది. చాలా మందిని గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారనే ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని, వీరిని గుర్తించే అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని తెలిపింది. పట్టపగలే సంఘటనలు జరిగినా ప్రత్యక్ష సాక్షులను గుర్తించలేకపోయారని సిట్ పేర్కొంది. ఈవీఎంల ధ్వంసం జరుగుతున్నప్పుడు వెబ్కాస్టింగ్ ఉన్నా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. పోలింగ్ స్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే విషయంలో బీఎల్ఏలు, వీఆర్ఓలు చాలా ఆలస్యం చేయడం ఆశ్చర్యమనిపించిందని తన నివేదికలో రాసుకొచ్చింది. సరైన దర్యాప్తు చేయాలని ఇన్వెస్టిగేషన్ అధికారులకు మెమో జారీ చేశామని తెలిపింది. హింసకు పాల్పడిన ముఖ్య నేతల పాత్రను మరింత ఎస్టాబ్లిష్ చేసేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని తన నివేదికలో పేర్కొంది సిట్. దీనికి సంబంధించిన మరింత సమాచారం మనకు వీరస్వామి ఫోనింగ్లో అందిస్తారు. వీరస్వామి చెప్పండి. లక్ష్మి, ఒకవైపు నుంచి అసెంబ్లీలో జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సంబంధించి కూడా కొన్ని సందర్భాల్లో మాత్రం ఘటనలు జరిగాయి. ఘటనలకు సంబంధించి కూడా ఒక సిట్ ని ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా వినీత్ బ్రిజ్లాల్ ని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. 2 దఫాల్లో సిట్ ఏదైతే ఉందో ఈ దర్యాప్తును పూర్తి చేసేసి 2 దఫాలుగా హరీష్ గుప్తాకి, డీజీపీకి నివేదికను ఇవ్వడం జరిగింది. ఈ నివేదికలో కొన్ని అంశాలు కూడా తేటతెల్లమే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సిట్ దర్యాప్తులో కూడా చూసుకున్నట్టే మాత్రం కొన్ని అంశాలు కూడా ఏదైతే ఉందో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈవీఎంల ధ్వంసం అదే విధంగా చూస్తున్నట్టే మాత్రం వెబ్కాస్టింగ్ ఉన్నా సరే గుర్తు తెలియని వ్యక్తులు అనే ఎఫ్ఐఆర్ లో కూడా నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా కొన్ని నిజాలు మాత్రం తేటతెల్లమయ్యే ఈ సిట్ దర్యాప్తులో. అదేవిధంగా వీటన్నింటినీ కూలక్షుణ్ణంగా చూసుకున్నట్టే మాత్రం పల్నాడులో 192 కేసులు, అదేవిధంగా తాడిపత్రులో మాత్రం 20 కేసులు, అనంతపురంలో చూసుకున్నట్టే మాత్రం 527 కేసులు. అంటే దాదాపు చూసుకున్నట్టే మాత్రం వీటన్నిటి కేసుల విషయంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి నమోదు చేయడం జరిగింది. వీటన్ని ప్రత్యక్ష సాక్షుల ప్రకారం ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా వెలికి తీసే విషయంలో మాత్రం జాప్యం చేసింది పోలీసు అధికారులు. మాత్రం వాడి మీద కూడా మెమోలు జారీ చేసిన పరిస్థితి నెలకొందని చెప్పి తెలుస్తోంది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో ఈవీఎంలు ధ్వంసం అవుతున్నా సరే వాటన్నిటికీ ఫిర్యాదు చేసే విషయంలో కూడా బీఎల్ఏలు, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం వీఆర్ఓలు కూడా సాక్షాత్కారం చేసిన పరిస్థితి నెలకొంది. వాటన్నిటి మీద పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత పూర్తి నివేదికను డీజీపీకి ఇవ్వడం జరిగింది. అరెస్టుల పరమకు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని కూడా చూసుకున్నట్టు మాత్రం ఈ హింసలో పాల్పడిన వాళ్ళు, అదేవిధంగా పల్నాడులో ఈవీఎం ధ్వంసం కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముఖ్య నేతల పాత్ర ఉన్నట్టు మాత్రం లోతుగా విచారణ చేయాలి అని చెప్పేసి సిట్టి ఇప్పటికే ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. వీటన్నిటి 1432 కేసులు విషయంలో కూడా చూసుకున్నట్టే మాత్రం 1245 విషయంలో మాత్రం వాటన్నింటి కూడా కేసుల్లో నిందితులను గుర్తించామని చెప్పేశారు. వీటన్నింటిలో చూసుకున్న
చూస్తున్నట్టు మాత్రం, ఓవరాల్ గా చూస్తున్నట్టే మాత్రం ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు అని ఎఫ్ఐఆర్ గా నమోదు చేశారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయంలో మాత్రం, వీటి విషయంలో మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు అనేది ఎందుకు సాత్సారం చేశారు, అసలు నిందితుల పేర్లు ఎందుకు చేస్తలేదు అని చెప్పేసి సిట్టి వేదికలో ఆశ్చర్యం వెలిబుచ్చారు. వీటన్నింటినీ పూర్తికి దర్యాప్తు లోతుగా విచారణ చేయాలని చెప్పేసి సిట్ నివేదిక ఇవ్వడం జరిగింది లక్ష్మి. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ. కాళేశ్వరం అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. నేడు కమిషన్ ముందుకు డ్యామ్ సేఫ్టీ ఆపరేషన్స్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు హాజరు కానున్నారు. ఈ నెల 15 వరకు జస్టిస్ పినాకీ ఘోష్ విచారణ చేపట్టనున్నారు. నిన్న విచారణకు ఈఈ తిరుపతిరావు గైర్హాజరయ్యారు. రేపు కమిషన్ ముందు హాజరు కావాలని ఎల్ఎన్టీ సహా నిర్మాణ సంస్థల ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 2 రోజులుగా కమిటీ సభ్యులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. నీటిపారుదల శాఖ విశ్రాంత ఈఎన్సీలు ఇంజనీర్లను కమిటీ విచారిస్తోంది. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన అంశాలపై ఘోష్ కమిటీ విచారణ చేపడుతోంది. బీఆర్కే భవన్లో నిన్న ఈఈ ఎస్సీలతో సమావేశం నిర్వహించారు. చంద్రఘోష్ కమిటీ ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్రావు ఇంజనీర్లు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 3 రోజులుగా రాష్ట్రంలో కమిటీ సభ్యులు ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి స్వతంత్రం.